మచిలీ పట్టణంలో చివరికి ప్రజలకు చేసింది ఏమీ లేదు, కానీ ఇక్కడ జరుగుతూ ఉన్న భూ కబ్జాలు, ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి మాత్రం కథలు కథలుగా ప్రజలు చెప్పుకొచ్చారు. ఇక్కడ భూ కబ్జాలు, శ్మశానాలు వదిలిపెట్టడం లేదు, చివరికి బహిరంగ టాయిలెట్లు కూడా వదిలిపెట్టుకోకుండా భూ కబ్జాలు చేసే పరిస్థితి గురించి ప్రజలు చెప్పుకొచ్చిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. చివరికి బెల్ సంస్థ కోసం 25 ఎకరాల్లో ఇప్పుడు అవినీతి ఫ్లాట్లు ఇవాళ కట్టడం మొదలు పెడతా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నావు. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైనా కూడా పేదవాడితో జీవితంతో చలగాటాలాడే వ్యక్తులను నిజంగా అవినీతి పనులను కూడా కాదు అనాల్సింది, అవినీతి రాక్షసులు అని చెప్పి అనాలా ఎవరినైనా కూడా. కారణం ఏంటంటే పేదవాడికి ఫ్లాట్లు కట్టిస్తారట, ఆ ఫ్లాట్లు కట్టడానికి ఎంత అవుతుంది అని చెప్పి ఏ బిల్డర్ని అడిగినా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉచితంగా ఇస్తూ ఉన్నప్పుడు, సిమెంట్ సబ్సిడీ రేటుపై ఇస్తూ ఉన్నప్పుడు, ఆ ఫ్లాట్లలో కనీసం లిఫ్ట్ కూడా లేనప్పుడు, గ్రెనైట్ ఫ్లోరింగ్ కూడా లేనప్పుడు ఇటువంటి ఫ్లాట్లు కట్టడానికి ఎంత అవుతుంది అని అంటే ఏ బిల్డర్ అయినా మీకు చెప్తాడు అడుక్కు 1000 రూపాయలు మించదన్నా అని చెప్పి మీకు ఏ బిల్డర్ అయినా చెబుతాడు. కానీ ఇవాళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది ఏమిటో తెలుసా? 300 అడుగుల ఫ్లాట్ అట, ఆ ఫ్లాటు అడుక్కు 1000 రూపాయలు అంటే 3 లక్షల రూపాయల్లో అయిపోయే ఆ ఫ్లాటు పేదవాడికి అడుక్కు 2000 రూపాయలు చెప్పున 300 అడుగుల ఫ్లాటు పేదవాడికి 6 లక్షల రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆ 6 లక్షల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 150 ఇస్తుందట, బాగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 650 ఇస్తుందట, అది బాగానే ఉంది. కానీ మిగిలిన 300 లక్షల రూపాయలు ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. ఆ అప్పు పేదవాడు తీర్చడం కోసం 20 సంవత్సరాల పాటు నెల నెల 3000 రూపాయలు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు, ఆ లంచాలకు పేదవాడు నెల నెల 3000 రూపాయలు 20 సంవత్సరాల పాటు కడుతూ పోవాలట.